విచారణలో శిఖా చౌదరి పాత్ర ఉన్నట్లా లేనట్లా అసలు నిందితుడు చెప్పిందే మీరు ఇప్పటిదాకా చెప్పారు. అసలు మీ విచారణలో మీ పది బృందాలు గాని లేకపోతే మీ సీసీ ఫుటేజ్ గాని లేకపోతే మీ సేగా గాని మీ డిఎస్పీ గాని చేసిన విచారణ ఏమి మన దగ్గర ఏదైనా ఫిజికల్ ఎవిడెన్స్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పటి వరకు రాలేదు. థ్యాంక్ యూ. వారి గురించి అడుగుతున్నారు అర్థమైంది. టోటల్ దాంట్లో ఖచ్చితంగా మనకి కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ఉంది, కొన్ని కాల్ డీటెయిల్ ఉంది. నేను చెప్పాము ఆ కాల్ డీటెయిల్ పరంగా ఆఫీసర్ కి కూడా చెప్పాము. అతను సెషన్ ప్లస్ కాల్ డీటెయిల్ చెప్పడం జరిగింది. బట్ దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడారు, ఎట్లా మాట్లాడారు, ఆ ఆఫీసర్ కి కూడా మాట అడగాలి కదా, మనకి తెలియాలి కదా. తెలంగాణ పోలీసులు ఏమైనా చెప్పారా సార్, అక్కడ పోలీసులు సహకారాలు అందించారని చెప్పి సీపీఆర్ అక్కడ వచ్చిన కంప్లైంట్ డిపార్ట్మెంట్ మెటర్ గురించి కేసు వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ పోలీసులు సహకరించారు కదా. సహకరించాలి ఎవరు మీరు చెప్తున్నారు కదా, మీరు గొడవ పెట్టుకున్నారు సార్. వన్ టు వన్ చెప్పకూడదు. వన్ టు వన్ ఏదైనా కావాలంటే ఫర్దర్ మనం మాట్లాడదు. వన్ టు వన్ ప్రశ్న పాయింట్ రాకేష్ రెడ్డికి సిఖా చౌదరికి మధ్య రిలేషన్ ఉందా లేదా నేను చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. రాకేష్ చౌదరికి రాకేష్ రెడ్డికి శిఖా చౌదరికి రిలేషన్ గురించి మనం మాట్లాడాము. జనవరి 18 అని ఎప్పుడు స్టార్టింగ్ లో 18 లో అప్పుడు ఫోన్ చేశారు. అక్కడ నుంచి డిసీజ్ జయరామ్ గారు ఫోన్ చేశారు, యుఎస్ నుంచి ఫోన్ చేసి వాళ్ళు అడిగారు. కానీ కొన్ని కంపెనీలో కొన్ని ఇష్యూ ఉంది, ఆ ప్రాబ్లంకి మీరు సాల్వ్ చేయండి, శిఖా చౌదరి మీకు ఫోన్ చేస్తుంది. అప్పటి నుంచి పరిచయం స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ పరిచయాలు కొన్ని రోజులు కొనసాగింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళలో డిస్ప్యూట్ వచ్చింది, ఈ పరిచయాలు బంద్ అయింది. కొన్ని నెలల నుంచి వాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళకి పరిచయం ఉంది, మరి రిలేషన్ గురించి మేబీ బిజినెస్ మేబీ ఇంకా ఇంకో పాయింట్ సార్, మీరు యాక్చువల్లీ జిల్లాకి వారికి మనకి చెప్పడం ఇన్ఫర్మేషన్ పరంగా వాళ్ళు కలిసి బయట కూడా వెళ్ళారు. బట్ దీనికి మా కేసుతో సంబంధం లేదు నేను అనుకుంటున్నాను. గన్మెన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది, కార్ డ్రైవర్ జయరామ్ సంబంధించిన అది కూడా ఉంది. జయరామ్ గారికి ఒక డ్రైవర్ ఉన్నారు, పర్సనల్ గా ఒక సెక్యూరిటీ ఆఫీసర్ కూడా వాళ్ళు పెట్టారు. ఆ రోజు వాళ్ళు కార్ కి డ్రైవ్ చేసి సౌండ్ గా అక్కడ వచ్చారు. అంటే జయరామ్ అమెరికా నుంచి రాగానే శిఖా చౌదరి జిల్లాకి వెళ్ళినట్టు జిల్లా మేనేజర్ ఎవరైతే రాకేష్ రెడ్డికి చెప్పారనుకున్నారు, అంటే ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నాడు శిఖాకి వాళ్ళు ఎవ్రీథింగ్ మనం ఎంక్వైరీ చేస్తాం. దానికోసం చేస్తున్నాడు, మనకి అవాయిడ్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కడెక్కడ డిసీజ్ వస్తాడో అప్పుడు చోట అతను ఎంక్వైరీ చేసుకుంటా వస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాడు, వర్కౌట్ అయింది. సార్ పద్మశ్రీ గారి స్టేట్మెంట్ ప్రకారం విచారణ జరుపుతున్నారు, పద్మశ్రీ కొన్ని అలిగేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీద, ఎనీ ఇన్ఫర్మేషన్, మీ ఇన్ఫర్మేషన్ మీద కూడా మనం విచారణ చేస్తాము. వీఆర్ ఓపెన్, మన మైండ్ ఓపెన్ ఉంది. ఎప్పుడు కేసులో మనం ఓపెన్ మైండ్ చేసి కేసు చేస్తాము. ఎంతవరకు మీకు మీరు ప్రశ్నించారు, ఆమె ఏమి చెప్తూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి? సిఐ గారు పద్మశ్రీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఆమె ఏంటంటే మా కుటుంబంలో కొంత కలతలు ఉన్నాయి, వాళ్ళ ఈ డిసీజ్ వాళ్ళ అక్కతోని కానీ మెయిన్ వాళ్ళ అక్కతోని సుశీల గారితోని కానీ ఇప్పుడు మాకు కొంత ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది మాతో. అయిన తర్వాత మా మేనగోడలు కానీ వీటిలో కానీ కొంత క్యామినేట్ చేస్తూ ఉంటారు. మీరు అన్ని కోణాల నుంచి పరిశీలించి మాకు ఏది నేరం ఏది ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పారు. మాకు ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో, మేము ఏదైతే ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేశామో, ఆ చేసినంత మటుకు మేరలో ఈ నేరం ఈ విధంగా జరిగిందని మేము ముందు ఉంచడం జరిగింది. దాంట్లో రాకేష్ రెడ్డి ఇతను ఇంకా ఎవరు వస్తారనే దాన్ని పక్కన పెడితే, శిఖా చౌదరి ఇష్యూస్ వచ్చేటప్పటికి మాత్రం మాకు ఇంత మటుకు ఈ ట్రైన్ మధ్య ఈమెకి వాళ్ళకి మధ్య కనెక్టివిటీ మాకు దొరకలేదు. జయరామ్ గారి ఇంటికి వెళ్ళి శిఖా చౌదరి వాచ్మెన్ బెదిరించి తమ ఇంట్లో పత్రాలు పట్టుకెళ్ళింది, డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి తీసుకెళ్ళింది. అది మా ఎంక్వైరీలో రాలేదు. అంటే ఎవరికి చెప్పారు?
ఎవరికి చెప్పారండి? మేము ప్రశ్నించామండి, మాకు చెప్పలేదు. మాకు చెప్పలేదు అంటున్నారు. ఎవరిని మేము ప్రశ్నించా? మాకు చెప్పలేదు అంటున్నా కదా. దాన్ని వాళ్ళని అడగండి. పోయి మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కాదు, ఇంత డిస్కషన్ అంటే ఇప్పుడు మనం అక్యూజ్ని అరెస్ట్ చేశాం. ఇంకా చాలా మంది స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సింది ఉందిలో. ఈ కేసు ఇప్పటికి అయిపోలేదు. ఇతన్ని మేము పోలీస్ కస్టడీలోకి తీసుకుంటున్నాం. ఇంకా కొన్ని విషయాలు మనం రాబట్టాల్సింది ఉంది. ఇవన్నీ అయిన తర్వాత మేము ఎప్పుడైతే ఇతన్ని మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి అక్యూజ్ని కోర్టుకు అప్పు చెప్తామో ఆ రోజు వరకు మీకు పూలంత సంగతి ఈ రోజు ఇది జరిగింది, ఇది కారణమని చెప్పగలుగుతాం. ఇది ఇంకా ప్రిలిమినరీ స్టేజ్ లో ఉంది కేసు. ఓకే, నేరస్తులు ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ క్రైమ్ తో కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే నేరం చేయడానికి సహకరించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్. చెప్పండి.